బంగారం కొనేందుకు ప్రతి ఒక్కరూ ఆసక్తి చూపిస్తారు అందున పండగలు ఏవైనా ప్రత్యేక రోజులు వస్తే చాలు ఎగబడి కొనుగోలు చేస్తారు అయితే నిన్న మొన్నటి వరకు ఆకాశాన్ని పసిడి ధరలు కాస్త తగ్గుముఖం పట్టడం కొనుగోలుదారుల్లో ఆశలు చిగురించేలా చేస్తోంది బంగారం కొనేందుకు ప్రతి ఒక్కరూ ఆసక్తి చూపిస్తారు అందున పండగలు ఏవైనా ప్రత్యేక రోజులు వస్తే చాలు ఎగబడి కొనేస్తూ ఉంటారు అయితే నిన్న మొన్నటి వరకు ఆకాశాన్ని అంటిన పసిడి ధరలు కాస్త తగ్గుముఖం పట్టడం కొనుగోలుదారుల్లో ఆశలు చిగురించేలా చేస్తుంది అయితే ఈ ఆశ ఎంతో కాలం నిలవలేదు నిన్న కాస్త తగ్గుముఖం పట్టిన పసిడి ఈ రోజు మళ్లీ పుంజుకుంది ద్రవ్యోల్పణంతో పాటు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ గోల్డ్ రిజర్వ్ వడ్డీ రేట్లలో వచ్చిన హెచ్చుతగ్గుల కారణంగా స్వల్ప ఊరట కలిగింది అలాగే అంతర్జాతీయ మార్కెట్లో పెట్టుబడులపై కాస్త హెచ్చుతగ్గులు కనిపించాయి దీని ప్రభావం బంగారం ధరలపై పడింది నిన్న హైదరాబాద్ మార్కెట్లో పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల పసిడి ధర అరవై రెండు వేల ఏడు వందల ముప్పై కాగా ఈరోజు ఏకంగా తులంపై రెండు వందల ఇరవై పెరిగి అరవై రెండు వేల తొమ్మిది వందల యాభైకి చేరింది ఇక పది గ్రాములు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర నిన్న యాభై ఏడు వేల ఐదు వందలు ఉండగా ఈరోజు రెండు వందలు పెరిగి యాభై ఏడు వేల ఏడు వందలకు చేరింది ఇక వెండి విషయానికి వస్తే నిన్న కిలో ఎనభై రెండు వేల రెండు వందలు కాగా ఈరోజు కిలోపై మూడు వందలు పెరిగి ఎనభై రెండు వేల ఐదు వందల వద్ద కొనసాగుతుంది పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర హైదరాబాద్ అరవై రెండు వేల తొమ్మిది వందల యాభై విజయవాడ అరవై రెండు వేల వేల తొమ్మిది వందల యాభై ముంబై అరవై రెండు వేల తొమ్మిది వందల యాభై బెంగళూరు అరవై రెండు వేల తొమ్మిది వందల యాభై చెన్నై అరవై మూడు వేల ఎనిమిది వందల ఇరవై పది గ్రాముల ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర హైదరాబాద్ యాభై ఏడు వేల ఏడు వందలు విజయవాడ యాభై ఏడు వేల ఏడు వందలు ముంబై యాభై ఏడు వేల ఏడు వందలు బెంగళూరు యాభై ఏడు వేల ఏడు వందలు చెన్నై యాభై ఎనిమిది వేల ఐదు వందలు ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో కిలో వెండి ధరలు ఇలా హైదరాబాద్ ఎనభై రెండు వేల ఐదు వందలు విజయవాడ ఎనభై రెండు వేల ఐదు వందలు చెన్నై ఎనభై రెండు వేల ఐదు వందలు ముంబై డెబ్బై తొమ్మిది వేల ఐదు వందలు బెంగళూరు డెబ్బై తొమ్మిది వేలు